ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ప్రజలు మోదీపై తమకున్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు. తాజాగా ఓ పెద్దావిడ మోదీపై తనకున్న ప్రేమను దేశానికి చాటి చెప్పింది. నరేంద్ర మోదీ తన కొడుకులాంటి వాడని, తన పేరున ఉన్న 5 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తానని చెబుతోంది. 100 ఏళ్ల బామ్మ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన ఈ బామ్మ పేరు మంగీబాయ్ తన్వర్. ఆమెకు 14 మంది సంతానం. ప్రధాని మోదీ కూడా తనకు కొడుకులాంటి వాడని, 15వ కుమారుడిలానే భావిస్తానని చెబుతోంది. దేశానికి మోదీ ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే తనకు ఎన్నో పథకాలు అందిస్తున్నారని ఆమె ప్రశంసలు కురిపించింది. తనతో పాటు దేశంలో ఉన్న ఎందరో వృద్ధులకు అండగా నిలిచి వారి అవసరాలను తీరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానని తెలిపింది. ఇంత సహాయం చేస్తోన్న ప్రధానికి తనకున్న 5 ఎకరాల ఆస్తిని రాసివ్వనున్నట్లు చెప్పింది. ప్రధాని ఫోటో చూసిన మంగీబాయ్ ఇతడే మోదీ అని, ఆయనను టీవీలో చూశానని చెప్పారు. మోదీ తనకు ఇల్లు ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని తెలిపింది. వితంతు పెన్షన్ ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. తినడానికి ఆహారం అందిస్తున్నారు. ప్రధాని మోదీ వల్లే తీర్థయాత్రలకు వెళ్లగలిగానని, అందుకే మోదీని తన కుమారుడిగా భావిస్తున్నానని చెప్పింది. అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉందన్నారు మంగీబాయ్. కాగా ప్రధాని మోదీ ఇవాళ మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్ కావడం విశేషంగా మారింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రోడ్ షోలో పాల్గొనున్నారు ప్రధాని మోదీ. कहीं पे देना, फूल पे, फूल पे, फूल पे, कमल का फूल पे. ये कौन है? ये मोदी जी है. टीवी के टीवी में देखते हैं. बुरा तो क्या पड़ी है मोदी जी. कितनी उम्र हो गई आपकी? आपकी उम्र कितनी होगी? कहाँ की उम्र कितनी है मां साहब? हमारी उम्र होगी सुखान के. मोदी जी, मोदी जी.